కరోనా కాటుకు కులాలు లేవు, కరోనా కాటుకు మతాలు లేవు, కరోనా కాటుకు ప్రాంతాలు లేవు, కరోనా కాటుకు ధనిక పేద అన్న తేడా లేదు. కరోనా కాటుకు చివరికి దేశాలు కూడా డిఫరెన్షియేషన్ కూడా లేదు. ఈ యుద్ధంలో మన ప్రత్యర్థి మన కంటికి కనిపించని కరోనా అనే ఒక వైరస్. దీనికి వ్యతిరేకంగా మనుషులుగా అందరం పోరాటం చేస్తున్నాం. అందరం ఐక్యంగా ప్రపంచానికి దేశానికి చాటి చెబుదాం. నేనేమంటానంటే ఎన్నికల కమిషన్ కరోనా వైరస్ వ్యాధి వల్ల జరుగుతున్నటువంటి ఇబ్బందుల వల్ల మేము వాయిదా వేశామని చెబుతూనే ఇందా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది దీని మీద మేము స్పెషల్గా చూస్తున్నామని చూడండి, తప్పలేదు. ఎన్నికల కమిషన్ చూడవలసిందే, మాచర్లో జరిగిన సంఘటనల మీద చూడవలసిందే, స్పెసిఫిక్ కేసెస్ ఎక్కడైనా ఉంటే వాటిని పరిశీలించవలసిందే. కంట్లో నలుసుబడిందని కన్ను పీకేసుకుంటారా? ఆ కారణం చేత చేస్తే ఇది కరోనా వైరస్ వల్ల వాయిదా పడలేదు, ఇది క్యాస్ట్ వైరస్ వల్ల వాయిదా పడింది, ఇది వాస్తవం. కరోనా కాటుకు కులాలు లేవు. ఏమి జరగకుండా పూర్తిగా కూడా ఒక పార్టీకో ఒక వర్గానికో న్యాయం చేయాలని చెప్పని ఎన్నికల కమిషన్ చేసిన సంగతి మనం చూస్తున్నాం. కరోనా కాటుకు కులాలు లేవు. ఓర్వలేకే చంద్రబాబు నాయుడు ఈరోజు తన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి చేత, ఎవరైతే ఎలక్షన్ కమిషనర్ గా ఉన్నారో ఆ వ్యక్తి చేత మరి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకు. కరోనా కాటుకు కులాలు లేవు. కరోనా వైరస్ తో ఎలక్షన్ వాయిదా వేస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం, రాష్ట్రానికి కరోనా వైరస్ సోకలేదు కానీ ఎలక్షన్ కమిషన్ కి కరోనా వైరస్ లాంటి ఒక ఏదో ఒక వైరస్ సోకింది అనేది మనకు అర్థమవుతుంది. అది చంద్రబాబు వైరసా ఇంకే రకమైన వైరసా తెలియదు కానీ ఈ భాష ఆయన మాట్లాడిన విధానం తీసుకున్న నిర్ణయం బట్టి చూస్తుంటే ఎలక్షన్ కమిషన్ కి ఏదో ఒక అంతుపట్టిన వైరస్ సోకి. కరోనా కాటుకు కులాలు లేవు. చంద్రబాబు నాయుడు కీర్తిలోని భాగమే ఈ కే వైరస్ వ్యాపింపు చేయటం. ఆయనేమో కరోనా వైరస్ సాకు చెప్తున్నాడు, మాకైతే కే వైరస్ కనుక. కరోనా కాటుకు కులాలు లేవు. ఎందుకు ప్లేగ్ ఫిరాయించారు? ఎక్కడ కరోనా వైరస్ వచ్చింది? ఎక్కడ ఈరోజు నన్ను ఏమన్నా ఎన్నికల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడేవా? లేకపోతే హెల్త్ సెక్రటరీ గారితో మాట్లాడేవా? లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో ఏమన్నా చర్చించావా? ఏమీ లేకుండా నీ సామాజిక వర్గంతో, నీ తొత్తులతో, నీ నాయకుడు లేకపోతే చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకొని నువ్వు ఎన్నికల్లో వాయిదా వేయటం ఎంతవరకు సబబు అని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గపు ఆలోచనకు ఎందుకు శ్రీకారం చుట్టావు నిమ్మగడ్డ రమేష్ గారిని అడుగుతా ఉన్నా. అంటే నువ్వు చంద్రబాబు నాయుడు ఒక సామాజిక వర్గం అయినంత మాత్రాన చంద్రబాబు నాయుడు చెప్తే నువ్వు చేసేస్తే వ్యవస్థలను దిగజారుస్తారా? కరోనా కాటుకు కులాలు లేవు. చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినవాడని, ఆయన ఇన్ఫ్లుయెన్స్ తో ఆ పదవిలోకి వచ్చిన రమేష్ కుమారు చంద్రబాబు నాయుడు గారు రుణం తీర్చుకోవడానికి ఈ ఎన్నికల వాయిదా ప్రక్రియని తెర మీదకి తెచ్చారు. కరోనా కాటుకు కులాలు లేవు. ఇది కరోనాయో కమానాయో నాకు అర్థం కావట్లేదు. ఏంటి వైరస్? ఏ వైరస్? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.